మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నట సింహానందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను BB3 అనే వర్కింగ్ టైటిల్తో పిలుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక్క ఫైట్ సీన్ మాత్రమే చిత్రీకరించారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. అయితే కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ఏర్పడడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రస్తుతం సినిమా షూటింగ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా రిస్క్ చేయడం ఇష్టం లేక బాలయ్య చిత్రీకరణను తిరిగి మొదలుపెట్టలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను తారాగణం ఎంపికలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం ఇంకా హీరోయిన్ని కూడా ఫైనల్ చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకమట. ఫ్లాష్ బ్యాక్లో బాలయ్యతో పాటు మరో పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. ఈ పాత్రను ఒక యంగ్ హీరో చేస్తే బాగుంటుందని బోయపాటి భావించారట. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ పవర్ఫుల్ రోల్ కోసం యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ను బోయపాటి సంప్రదించారట. మరి ఆయన ఓకే చెప్పారా లేదా అనే విషయం అయితే స్పష్టత లేదు. బోయపాటితో శ్రీనివాస్ గతంలో పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్లో జయజానిక నాయక అనే సినిమా వచ్చింది. కాబట్టి బోయపాటి అడిగితే శ్రీనివాస్ కాదనడు. కాకపోతే ఇటు బెల్లంకొండ ఫ్యామిలీకినూ మన బాలయ్యకి మధ్య అప్పట్లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. మరి ఆ విషయంలో బెల్లంకొండ ఒప్పుకోకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి దీనిపై స్పష్టత రావాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.